తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమగలవాడెవడునూ లేడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనము. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. ప్రేమ దీర్ఘకాలము సహించెను, దయచూపించెను. ప్రేమ మత్సరపడదు, ప్రేమ ఢంభముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. కొరంతీలకు రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము నుండి 8వ వచనము వరకు. తన ప్రాణము దక్కించుకునివాడు దాన్ని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. మత్తయి సువార్త 10వ అధ్యాయము 39వ వచనము. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనము. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును ఘనఘనలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. కొరంతీలకు రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనము. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనము.
మనము మేలు చేయుటయందు విసుకకయుందము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. గలతీయులకు రాసిన 2వ అధ్యాయము 20వ వచనము. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ ఢంభముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. కొరంతీయులకు రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మను చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులయ్యుండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను గదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి బడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి. మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషాబు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి.
ఏషావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారుమనస్సు పొందన అవకాశము దొరకక విసర్జింపబడెనని మీరెరుగుదురు. స్పృశించి తెలుసుకొనదగినట్టియు మండుచున్నట్టియు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢంధకారమునకును తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానెను. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాణిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వాణిని విసర్జించు మనము తప్పించుకొనకపోవట మరి నిశ్చయము గదా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసెను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అను మాట చలింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలి అనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము.